హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక పాటనైతే వినిపించాలనుకుంటున్నాను. అది ఏమిటి అనేది నేను యూట్యూబ్లో అయితే చూశానండి. దాన్ని కొటేషన్ అయితే చూశాను. సీతమ్మ వారు రాములు వారితో ఈ విధంగా అన్నారంట. అది నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అంత ప్రేమగా ఉండింది కాబట్టి, ఆయన అంత ప్రేమ తనకు చూపించాడు కాబట్టి ఆమె అడవిలోకి పోవడం కూడా జరిగింది. కానీ ఆ అడవిలో ఆమె అలాగా ఆయనతోటి జీవితం సాగించిందంటే ఆమెకి ఇవన్నీ అవసరం లేదనే చెప్పిందనే అనుకోవచ్చు. మీకు ఈ వీడియోలో ఈ పాటనైతే మీకు నేను వినిపిస్తాను, తప్పకుండా వినండి. విని ఇది ఎంతమందికి స్ఫూర్తినిస్తుందో నాకు తెలియదు, కానీ అందరూ బాగుండాలి ఇదే విధంగా అనుకుంటే అందరి జీవితాలు బాగుంటాయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసుకొని, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు పాటనైతే మీకు నేను వినిపించాలనుకుంటున్నాను. ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి నాకుండగా, సువిశాలమైన భవనాలు నాకెందుకు స్వామి, నానుదుటన సింధూరమై నువ్వుండగా, ఇంద్రధనస్సు ఏడు రంగులు నాకెందుకు సామి, వెచ్చని నీయదపై నాకింత చోటుండగా, పట్టు పీతాంబరాలు నాకెందుకు సామి. నిజంగా అది వింటూ ఉంటే ఎంత బాగుందో. అసలు అందరూ ఇలాగే అనుకుంటే అందరి జీవితాలు చాలా బాగుంటాయండి. సీతమ్మ వారు అలా అనుకున్నారు కాబట్టి ఆమె ఉన్నన్ని రోజులు అక్కడ ఎంతో ఆనందంగా ఆయనతోటి గడపగలిగింది. ఆ అడవిలో ఆ మహాతల్లి, ఆ మహా ఇల్లాలు నిజంగా చెప్పి ఉంటుంది అంటే చెప్పే ఉండొచ్చు ఈ మాటలు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ.